బ్రెజిల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి ఇప్పటివరకు వందకు పైగా జనాన్ని పొట్టన పెట్టుకున్నాయి ఇక వందలాది మంది గల్లంతయ్యారు దాదాపు డెబ్బై వేల మంది నీడలేకని నిరాశ్రయలయ్యారు సహాయక చర్యలతో ప్రభుత్వం జనానికి సాయం చేస్తోంది భారీ వర్షాలతో ముంచెత్తిన వరదలు వంద మందికి పైగా జనం మృత్యువాత గల్లంతైన వందలాది మంది రోడ్డున పడ్డ డెబ్భై వేల మంది ప్రజలు భారీ వర్షాల ధాటికి బ్రెజిల్ను వరదలు ముంచెత్తుతున్నాయి దేశ దక్షిణ ప్రాంతంలోని రియో గ్రాండిటీ సుల్ రాష్ట్రం అతలాకుతలమైంది దాదాపు వంద మందికి పైగా మృతి చెందారు డెబ్బై మంది గల్లంతయ్యారు దాదాపు డెబ్బై వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు ఎనభై ఏళ్లలో ఈ స్థాయిలో వరదలు ముంచెత్తడం ఇదే తొలిసారని అక్కడి వాతావరణ నిపుణులు తెలిపారు ఈ ఏడాది బ్రెజిల్ కుదిపేసిన నాలుగో విపత్తు ఇది జూలై సెప్టెంబర్ నవంబర్లోనూ వరదల వల్ల డెబ్బై ఐదు మంది చనిపోయారు కొన్ని ప్రాంతాల్లో నమోదైన వర్షపాతం నూట యాభై ఏళ్ల క్రితం నాటి రికార్డు స్థాయిని దాటిందని బ్రెజిల్ జియోలాజికల్ సర్వీస్ వెల్లడించింది చాలా ప్రాంతాల్లో తాగునీరు విద్యుత్ సమాచార వ్యవస్థలు స్తంభించిపోయాయి ఫలితంగా ఆయా ప్రాంతాల్లో పరిస్థితిని అంచనా వేయడం కష్టంగా మారింది పలుచోట్ల మట్టి చర్యలు విరిగిపడడంతో ముప్పై ఏడు మంది ప్రాణాలు కోల్పోయారు సుమారు డెబ్బై నాలుగు మంది ఆచూకీ లేకుండా పోయారు ప్రస్తుతం ఆ రాష్ట్ర వ్యాప్తంగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది ఇళ్లు బ్రిడ్జిలు కూలిన ప్రదేశాల్లో శిథిలాలను తొలగిస్తున్నారు విచిత్ర వెదర వల్ల పరిస్థితులు అదుపు తెప్పినట్లు ఆ రాష్ట్ర గవర్నర్ ఎడూర్డో లీడ్ తెలిపారు రాష్ట్రంలో ఎమర్జెన్సీ ప్రకటించారు ప్రభావిత ప్రాంతాలకు సాయాన్ని అందించనున్నట్లు తెలిపారు బ్రెజిల్ అధ్యక్షుడు లుస్ ఇనాసియో సిల్వా ఫెడరల్ దళాలు సహాయ కార్యక్రమాల్లో మునిగాయి పన్నెండు విమానాలు నలభై ఐదు వాహనాలు పన్నెండు బోట్లను రంగంలోకి దించారు సుమారు ఏడు వందల మంది సైనికులు రెస్క్యూ రిలీఫ్ ఆపరేషన్స్ లో పాల్గొంటున్నారు